ఓం శ్రీ మహాలక్ష్మి దేవి నమః. శ్రీ మహాలక్ష్మి కృపా కటాక్షం కలగాలంటే పసుపు పచ్చని ఆసనంపై కూర్చొని శ్రీ మహాలక్ష్మి చిత్రపటం ఎదురుగా పెట్టుకుని వెండి లేదా ఇత్తడి కుందులో ఆవునెయ్యి వేసి దీపం వెలిగించాలి. శ్రీలక్ష్మి పూజలో శ్రీ అంతరం తప్పక పెట్టాలి. శ్రీలక్ష్మి మంత్రాన్ని కమల విత్తులతో పఠించాలి. శ్రీ అంతరంపై కుంకుమ కమల విత్తులు అర్పించాలి. శ్రీలక్ష్మీ దేవుని పూజించేటప్పుడు తామర పువ్వులతో పూజించాలి. శ్రీ యంత్రం తామర పువ్వుపై ప్రతిష్ఠిస్తే శుభం కలుగుతుంది. శ్రీలక్ష్మీదేవి పూజ ఆరాధన చేసేటప్పుడు బ్రహ్మచర్యం పాటించాలి. భోజనంలో ఉల్లి వెల్లుల్లి తినకూడదు. నేలపై నిద్రించాలి. మద్యం సేవించకూడదు. ఈ నియమాలు ఎవరు పాటిస్తారో వారు శ్రీ మహాలక్ష్మి కరుణా కృపా కటాక్షానికి దోషులవుతారు. శ్రీలక్ష్మి పూజలో బియ్యము పాలతో చేసిన పరమాన్నం పెట్టాలి. పరమాన్నముల కేసర వేయడం మర్చిపోవద్దు. పరమాన్నం భక్తి శ్రద్ధలతో శుభ్రమైన పాత్రలో శుచిగా తయారు చేయాలి. నైవేద్యం చేసిన తర్వాత భోజనం చేసేటప్పుడు మొదటిగా పరమాన్నం తిని తర్వాత తక్కిన పదార్థాలు తీసుకోవాలి. శ్రీలక్ష్మీదేవి పూజలో సీతాఫలం అరటిపండు వంటి తీయటి ఫలాలు నివేదన చేయాలి. పుల్లనవి వగరు చేదువి అర్పించకూడదు. ఫలాలు స్వచ్ఛమైన నీటితో శుభ్రంగా కడిగి నివేదన చేయాలి. పూజా సమయంలో శుద్ధమైన గుగ్గులతో పొగవేయాలి. బిల్వపత్రాలు నీటిలో ముంచి శ్రీలక్ష్మీదేవి మంత్రం పఠిస్తూ స్వాహ జతచేసి ఆహుతివ్వాలి. మామిడి గంధం అత్తరు తగరం సుగంధం చెట్ల సమిధులతో హోమం చేయాలి. శ్రీసూక్తము లేదా లక్ష్మీ చాలీస ఓం శ్రీ శ్రీ నమః జపం చేస్తూ మహాలక్ష్మికి పంచామృతాలతో అభిషేకం చేస్తే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని శాస్త్రోక్తం చెబుతుంది.